చంద్రబాబు నాయుడు గారి మీద ఒక సామాజిక కులముద్ర వేసి దళితుల కోసం దళితుల అభ్యుదయం కోసం పాట పడుతున్నానని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి గారికి నేను ఒక దళిత బిడ్డగా ఒక రెండు ప్రశ్నలు అడగబోతున్నాను. మీ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసినటువంటి రాజేష్ మహాశయనపైన 8 కేసులు నమోదు చేసి జైల్లో పెట్టించారు. మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని ఎంపీ హర్ష కుమార్ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారు. అలాగే మీ అక్రమ అవినీతి కార్యక్రమాలని వ్యతిరేకంగా మాట్లాడారని ఎంఎస్ రాజు గారిని అరెస్ట్ చేయించారు. మరి వీళ్ళిద్దరూ దళిత బిడ్డలు కాదా? మీరు ఎస్సీ ఎస్టీ సఫల నిధులను మళ్లించారు, మంత్రులంతా ఉత్సవాల్లో విగ్రహాల్లో మిగిలిపోయారు, అధికారం అంతా మీ జుతల్లోనూ ఉంది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు జీఎంసీ బాలయోగి గారిని లోక్సభ స్పీకర్ గా పంపించి, ప్రతిభా భారత గారిని అసెంబ్లీ స్పీకర్ గా పంపించి దళితుల అభ్యుదయం కోసం పాటుపడిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయిన ఈ మహానేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాస్క్ అడిగిన పాపానికి సస్పెన్స్ చేసి అక్రమ అవినీతి అభియోగాలు మోపి మానసికంగా హింసించి ఒక ఉగ్రవాదిని కంటే హీనంగా చేతులు కట్టేసి రోడ్డు మీద గిడిచారు. మరి దళిత బిడ్డ కాదా సార్ డాక్టర్ సుధాకర్ గారు?